గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికి పాత బస్తీలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో అద్వానంగా మార్చారని అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందన్నారు. ఆరేండ్లలో ఒక్క నల్లా కూడా శుభ్రపరచలేదని దీనివల్లే వర్షాలకు నగరం మునిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 130 ఇండ్లకు నిధులు కేటాయిస్తే కేవలం 11,000 నిర్మించారన్నారు. హైదరాబాద్ను ప్రపంచ ఐటీ హబ్గా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీకి మేయర్ పీఠం రాగానే అక్రమ కట్టడాలని కూల్చేస్తామని, ఇక నగరమంతా వరదల్లో మునిగిపోతే ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.